బల్కంపేట కళ్యాణంలో పోతురాజులకు శివసత్తులకు అవమానం జరిగిందని జోగినీలు ఆవేదన వ్యక్తం చేశారు. రథోత్సవంలో జోగినీలు శివసత్తులపై లాఠీచార్జ్ చేసి అవమానించారని తెలిపారు. తమను కొట్టినందుకు మనస్తాపానికి గురయ్యామని జోగినీలు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చి బోనాల పండుగలో తమ హక్కులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు విఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి, వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30-11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ విఐపి వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని, మా శివశక్తులని కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రెడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే, బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు, లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి. మాంకాలమ్మకు, ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మాకు మా రైట్ ఇది, మేము మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మీరు మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ చాలా వెహికళ్ళతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు అయిపోతుంది. మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి, మా శివశక్తులను కూడా మెంబర్స్ని చేయండి. మాకు కూడా రైట్ ఉంది కదా, మేము సేవ చేస్తున్నాం కదా.